దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియకు మార్పులు చేస్తుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓతో పాటు పలు దేశాలు ఆమోదించిన వ్యాక్సిన్లను అనుమతించనున్నట్టుగా తెలిపింది. వీటికి ప్రత్యేకంగా మళ్లీ మన దగ్గర బ్రిడ్జ్ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. మన దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరిగిపోయాయి. కరోనా చైన్ను తెంచాలంటే విస్తృతంగా టీకాలు ఇవ్వాలి. కానీ దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి టీకాల దిగుమతి పెంచాల్సిన అవసరం ఉంది. అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్కు చెందిన ఎంహెచ్ఆర్ఏ, జపాన్ పీఎండీఏతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ పలు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్లను ఇప్పటికే వివిధ దేశాలు లక్షలాది మంది తమ పౌరులకు పంపిణీ చేశాయి. అందువల్ల వీటికి మళ్లీ మన దేశంలోని కసౌలిలో గల సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వ్యాక్సిన్లు మన దేశంలోకి రావాలంటే బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతీయులపై ఆయా వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంటుందని విశ్లేషించాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల వ్యాక్సిన్ల పంపిణీ ఆలస్యమవుతుంది. ఈ కారణంగా వివిధ దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన వ్యాక్సిన్లకు మళ్లీ మన దగ్గర పరీక్షలు అక్కర్లేదని గతంలోనే కేంద్రానికి సూచనలు అందాయి. అలాగే వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ కూడా ఇదే సిఫార్సు చేసింది. అయితే బ్రిడ్జ్ ట్రయల్స్ లేకుండా వ్యాక్సిన్లు తీసుకుందామంటే తమకు ఇండెమ్నిటీ ఇవ్వాలంటున్నాయి టీకా ఉత్పత్తి సంస్థలు. ఫైజర్, మోడర్నాలు ఇటువంటి అనుమతులు కోరడం వల్లే మన దేశంలో వాటి అత్యవసర వినియోగానికి అనుమతులు లభించలేదు. వ్యాక్సిన్లకు ఇండెమ్నిటీ ఇస్తే వాటి పంపిణీ వల్ల ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫలితంగా బాధితులు కోర్టుకు వెళ్ళినప్పుడు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత వ్యాక్సిన్ కంపెనీలపై ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేశారు. దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి. కొన్నేళ్ల తర్వాత అయినా దుష్ప్రభావాలు బయటపడవచ్చు. ఈ కారణంగానే ఇతర దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు మన దేశంలో మళ్లీ బ్రిడ్జ్ ట్రయల్స్ కు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా పరీక్షల ఫలితాలను ప్రభుత్వానికి అందజేస్తే వాటిని విశ్లేషించిన తర్వాతే వాటికి దేశంలో అనుమతినివ్వడం జరుగుతుంది. ఇదంతా జరగాలంటే ఏళ్లు పడుతుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదంతా సాధ్యం కాదు. దీంతో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న సంస్థల వ్యాక్సిన్లకు అనుమతించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.